రైతులకు మద్దతు ధర 1400 చొప్పున ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేయాలని రబీకి మద్దతు ధర ఇవ్వాలని కోరుతూ అనపర్తి తహసీల్దార్కి మరియు వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులకి అనపర్తి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మరియు అనపర్తి మండల నాయకులు వినతిపత్రం అందజేశారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మాట్లాడుతూ రబీకి సంబంధించి ప్రభుత్వం చాలా ఉదాసీనంగా వ్యవహరించడం జరుగుతుందని ధాన్యం మద్దతు ధర 1400 కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించి చేతులు దులుపుకోవడం జరిగిందన్నారు. ఇంతవరకు బహిరంగ మార్కెట్లో గాని కొనుగోలు కేంద్రాల ద్వారా గాని పండించిన ధాన్యం కొనే నాదుడు ఏపీలోనే లేని పరిస్థితి ఏర్పడిందన్నారు. 2020 ఖరీఫ్లో ప్రకృతి వైపరీత్యాల వలన పెద్ద ఎత్తున పంట నష్టపోతే ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఉచిత పంటల బీమా ప్రీమియం చెల్లించకపోవడంతో రైతాంగం నష్టపరిహారం కోల్పోయిందని ఇన్పుట్ సబ్సిడీ కూడా పూర్తి స్థాయిలో అందించలేదన్నారు. రబీకి సంబంధించి ప్రభుత్వం చాలా ఉదాసీనంగా వ్యవహరిస్తూ ఉంది. ధాన్యం మద్దతు ధర 75 కేజీల బస్తా 1400 రూపాయలని ప్రకటించి చేతులు దులుపుకోవడం జరిగింది. ఇంతవరకు బహిరంగ మార్కెట్లో కానీ లేదా కొనుగోలు కేంద్రాల ద్వారా కానీ పండించిన ధాన్యాన్ని కొనే నాదుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేని పరిస్థితి ఏర్పడింది. 2020 ఖరీఫ్కి సంబంధించి ప్రకృతి వైపరీత్యాల వల్ల పెద్ద ఎత్తున పంటలు నష్టపోతే ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఉచిత పంటల బీమాకి ప్రీమియం చెల్లించని పరిస్థితుల్లో ఆ రోజు రైతాంగం నష్టపరిహారం కోల్పోవడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం నుంచి రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ కూడా పూర్తి స్థాయిలో రైతాంగానికి అందించలేదు. మరలా ఈరోజు రబీకి వచ్చేటప్పటికీ రైతుకి గోదావరి నీరు అందించడం కోసం అనేక సమస్యలు సృష్టించడం జరిగింది. అది కూడా ప్రభుత్వ నిర్లిప్త కారణం, ప్రభుత్వం ముందు చూపు పొరపడ్డ కారణం. రైతులు అనేక ఇబ్బందులను ఎదుర్కొని శారీరకంగా మానసికంగా చాలా శ్రమించి మొత్తం మీద పంటని చేతికొచ్చే సమయానికి గిట్టుబాటు ధర లేకుండా చేయడం జరిగింది. ఇవాళ ఏదైతే 1121 రకం ఉందో దాన్ని 1150కి కూడా కొనే పరిస్థితి లేదు. బొండాలైతే 900 రూపాయలకి కొంటా ఉన్నారు. ఇవాళ 1400 రూపాయలు గిట్టుబాటు ధర కల్పించిన ప్రభుత్వం ఆ ధరకి కొనాల్సిన బాధ్యత ఇవాళ ప్రభుత్వం అంది. ఇవాళ రైతులందరూ ఒడ్డెక్కుతున్న పరిస్థితుల్లో వ్యవసాయ శాఖ మంత్రి గారు నిన్న మేము తీసుకుంటాం, ఎఫ్సిఐతో మాట్లాడతాం, మాట్లాడి గిట్టుబాటు ధరకు కొంటాం, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పడం ఎంత హాస్యాస్పదం. ఇప్పటికీ మార్చి 31 నాటికి రైతులు పంటలు పూర్తి చేసుకోవాలని చెప్పిన ప్రభుత్వం ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలు ఎందుకు ప్రారంభించలేదని తెలుగుదేశం పార్టీ తరఫున మేము సూటిగా వ్యవసాయ శాఖ మంత్రి గారిని కానీ ముఖ్యమంత్రి గారిని కానీ ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రజాప్రతినిధులు కూడా తన స్వార్థం కోసం తప్పించి, తన ఆదాయం కోసం తప్పించి రైతు సంక్షేమం కోసం కానీ ప్రజల సంక్షేమం కోసం కానీ చూడని పరిస్థితి ఏర్పడింది. ఇవాళ తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేసేది ఒకటే, 1400 రూపాయలకి 75 కేజీ బస్తా ప్రభుత్వం కొనుగోలు చేసి వెంటనే రైతుకి నగదు చెల్లింపులు చెయ్యాలి. 2 నెలల తర్వాత ఇస్తాం, 3 నెలల తర్వాత ఇస్తాం అంటే ఇవాళ రైతు డబ్బు చూసే పరిస్థితి లేదు ప్రభుత్వం ఇవాళ ఉన్న పరిస్థితుల్లో. గత ఖరీఫ్దే ఇంతవరకు రైస్ మిల్లర్స్కి సంబంధించి సీఎంఆర్కి 1000 కోట్ల రూపాయలు బకాయి ఉంది. అది రైతులకి పరోక్షంగా రైతుల మీద భారం పడింది. మరలా ఈ రబీ కూడా ఆ విధంగా చేస్తే రైతాంగం తట్టుకోలేని పరిస్థితి వస్తుంది. అందువల్ల నేరుగా 1400 రూపాయలకి కొని వెన్ను వెంటనే చెల్లింపులు జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుని కొనుగోలు కేంద్రాలు తక్షణం ఏర్పాటు చేయాలని అనపర్తి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం.